Hi friends, welcome back to Siri's Kitchen. Andarki happy Diwali and happy Children's Day. Vala Children's Day sandarbhamga nenu maa mummy vaalla kitchen ki malli vachesanu. Ippudu nenu oka healthy and tasty recipe ni meeku nerpibothunnanu. Adi eggs lekunda, baking powder, baking soda lekunda, etuvanti maida lekunda simple way lo meeku choopisthanu. Adi entante rava cake. Mari dinni ela cheyalo chusedama. Let's start. ముందుగా ఒక మిక్సీలోకి 1/4 కప్ బొంబే రవ్వ, దీని సూజీ ఉప్మా రవ్వ అని కూడా అంటారు, దీన్ని ఫైన్ పౌడర్ లా కాకుండా సెమీ ఫైన్ పౌడర్ గా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మరొక బౌల్ లో 3/4 కప్ పెరుగు వేసుకోవాలి. పెరుగు స్వీట్ గా ఉంటే బాగుంటుంది, మీరు మరీ పుల్లట్ పెరుగు తీసుకోకండి. ఇందులోనే 1/4 కప్ కన్నా ఒక టేబుల్ స్పూన్ తక్కువ పౌడర్ షుగర్, 1/4 కప్ అన్ఫ్లేవర్డ్ రిఫైండ్ ఆయిల్ లేదా మెల్టెడ్ బటర్, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ వంటివి వాడకండి, అవి కేక్ టేస్ట్ని పార్ట్ చేస్తాయి. వేసుకున్నాక ఒకే డైరెక్షన్లో లేదా కట్ అండ్ ఫోల్డ్ మెటల్లో మంచిగా కలుపుకోండి. తర్వాత దానిపైన ఒక జల్లెడ పెట్టుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉప్మా రవ్వని దానిపైన వేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకున్నాక దీన్ని ఒకే డైరెక్షన్ లో కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కానీ స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో కాగబెట్టి చల్లార్చిన పాలు 1/2 కప్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది మనం రవ్వతో కేక్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ 30-40 నిమిషస్ మూత పెట్టుకొని నాననివ్వాలి. అంతలోకి మనం కేక్ టిని గ్రీస్ చేసుకుందాం. అందుకోసం మీకు కేక్ టిన్ అయినా తీసుకోవచ్చు లేదా ఇలాంటి ఒక స్టీల్ విజిల్నైనా తీసుకోవచ్చు. ఆయిల్ని కానీ బట్టర్ని కానీ ఈ మోల్డ్ పైన బ్రష్ చేసుకోవాలి. తర్వాత మైదాని జరించుకొని ఎక్స్ట్రా మైదాని తీసేసుకోవాలి. కేక్ని గ్రీస్ చేసాం కదా, మరి కేక్ స్టవ్ పైన ఎలా ఉడికించుకోవాలో చూద్దాం. దానికోసం ఒక పెద్ద కడాయి కానీ ఒక పెద్ద గిన్నె కానీ పెట్టుకొని దాని లోపల కేక్ స్టాండ్ కానీ ఒక చిన్న గిన్నెని ఉల్టా చేసుకొని పెట్టుకోండి. మూత పెట్టేసుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోండి. మూత తీసి ఇందులోకి 1/2 టీ స్పూన్ వెనిలా వేసెన్స్ వేసుకొని ఇంకో బౌల్లో 2 టీ స్పూన్ టూటీ ఫ్రూటీలో 1 టీ స్పూన్ మైదా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఎంతకు చేస్తున్నానంటే కేక్ ఉడికినప్పుడు ఇవి అడుక్కి వెళ్ళిపోకుండా మధ్య మధ్యలో తలుగుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనిలో బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేయట్లేదు. మనం ఈనో 5 రూపీస్ కానీ 8 రూపీస్ ప్యాకెట్ కానీ ఉంటుంది కదా, దాన్ని ఇందులో వేసుకొని 1 టీ స్పూన్ కాల్చి చల్లార్చిన పాలు వేసుకోవాలి. దీన్ని ఒకే డైరెక్షన్లో కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ మిక్స్ చేసుకోవాలి. ఓవర్ మిక్స్ చేయకండి, లేదా దీంట్లో ఉన్న ఎయిర్ అంతా పోయి కేక్ అనేది అస్సలు పొంగదు. కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గ్రీస్ చేసుకున్న కేక్ మౌల్డ్లోకి ఈ బ్యాటర్ని వేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ పోవడానికి లైట్గా ట్యాప్ చేయండి. మూత తీసి కేక్ స్టాండ్ పైన కేక్ టిన్ని పెట్టి టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకోండి. మూత పెట్టేసుకొని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 25-30 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. టైం అయిపోయాక మూత తీసి టూత్పిక్ని కేక్ లోపల గుచ్చాలి. టూత్పిక్ క్లీన్గా వస్తే కేక్ రెడీ అయిపోయినట్టు. ఒకవేళ మీకు
క్లీన్ గా రాకపోతే అప్పుడు మరికొంచెం సేపు స్టవ్ పైన పెట్టుకొని కేక్ ని ఉడికించుకోవాలి. కేక్ ని బయటికి తీసేసుకొని చల్లారాక మాత్రమే కేక్ ని డిమోల్ చేసి ప్లేట్ లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా హెల్తీ అండ్ టేస్టీ డబ్ కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ కేక్ రెసిపీని ఈరోజే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని నాకు మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ని కూడా క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. మరొకసారి అందరికీ హ్యాపీ దివాళీ అండ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.